ఫంక్షన్స్కి గెస్ట్లు వస్తారు అందరికీ వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు సినిమాకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఎక్కువగా అవకాశం రాదు చాలాసార్లు. బట్ ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఈ కుటుంబ సభ్యులు రుద్రమైన కుటుంబ సభ్యులకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇలా డిజైన్ చేసినందుకు ఇదేం చిన్నతనం కాదు, చాలా మంచి సాంప్రదాయానికి మీరు శ్రీకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే చాలాసార్లు పాటల గురించి మాట్లాడతారు, లిరిసిస్ట్లు మర్చిపోతారు, సింగర్స్ని మర్చిపోతారు, మ్యూజిషియన్స్ మర్చిపోతున్నారు జనరల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే అవకాశం, పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కమ్ టు ద పాయింట్, రుద్రవీణ ఈ మూవీకి నాకు మధు గారు లక్ష్మణ్ గారు నా స్టూడియోకి వచ్చి వీళ్ళు ఇలా ఈ సినిమా చేస్తామని చెప్పారు. ఇంకా ఆయన కథ కూడా స్టార్ట్ చేయలేదు డైరెక్టర్. లక్ష్మణ్ గారు ఒక అడ్వాన్స్ అమౌంట్ తీసి నా చేతిలో పెట్టాడు. అక్కడ కొంచెం అవాక్ అయ్యాను. ఇంకా కథ కూడా చెప్పుకున్నాను, వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చారంటే అని చెప్పి ఆయన కథ చెప్పాడు. కథ చెప్పి ఇట్లా ఇట్లా డిజైన్ చేసుకున్నాను ఈ క్యారెక్టర్ని, ఈ క్యారెక్టర్ మీరు ఇలా చేయాల్సి ఉంటుంది, కొంచెం లావ్ అవ్వాలి, వెయిట్ పెరగాలి, ఎందుకంటే మీ వెనక సినిమాలో మన గబ్బర్ సింగ్లో ఉన్న ఆ గ్యాంగ్ అంతా మేము అనుకుంటారు. సో వాళ్ళ ముందు మీరు కొంచెం బరువుగా కనిపించాలి అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అండ్ నా గెటప్ లుక్ ఈ ముక్కు మీద కాదు ఇవంతా కూడా తను డైరెక్టర్ అండ్ మన కెమెరామెన్ బాబు ఇద్దరు కలిసి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న వాళ్ళకి నాకు ఒక ఆహార్యాన్ని క్రియేట్ చేయగలిగారు ఈ సినిమాలో. సో అక్కడే ఆల్మోస్ట్ ఒక 80% నేను ఎప్పుడు ఒకటి కొంచెం నా మైనస్ పాయింట్ అనుకుంటాను, ఎందుకంటే విలన్గా చేసేటప్పుడు జనరల్గా మనకు విలన్ అంతా ఇట్లా మాట్లాడుతుంటారు జనరల్గా, నాది ఆ వాయిస్ కాదు బేసిక్గా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విలన్ వేసేటప్పుడు ఈ డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది నాకు నిజంగా చెప్తున్నాను. జనరల్గా ఏంటంటే మైక్ ఈ డిస్టెన్స్లో మాట్లాడతాను జనరల్గా ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ఈ పా పా బా బా మీకు తెలుస్తుంది కొట్టినప్పుడు ఆ సౌండ్లు వస్తాయి, బ్లోస్ వస్తాయి. ఈ విలన్గా చేయడం కోసం మైక్లో నోరు పెట్టి మరీ చెప్పాల్సి వస్తుంది, అంటే లేనిపోని బేస్ తెచ్చుకొని చెప్పాల్సి వస్తుంది కదా. ఏమిటో లాలప్ప పేరు చెప్తే ఈ ఊళ్ళో సముద్రాలు కూడా చోట్ల పట్టావు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఒరిజినల్గా నా క్యారెక్టర్ కాదు ఈ సినిమాలో, నా చేత చేయించిన అర్థమైన పని అంటే అన్ని పనులు చేయించారు వీళ్ళు. ఒక విలన్ అంటే వాడికి ఎన్ని అవలక్షణాలు ఉండాలో, ఒక కంప్లీట్ విలన్ వాడు ఏమేం చేస్తాడో మీరు ఊహించుకోండి, నేను ఈ స్టేజ్లో పబ్లిక్గా చెప్పలేను ఇవన్నీ. సో అవన్నీ చేయించారండి శుభ్రంగా, వాళ్ళ ఈగో సాటిస్ఫై అయింది. ఆయన లక్ష్మణ్ గారు బాగా సంతోషపడ్డారు నేను చేస్తుంటే ఇవన్నీ చూసి, ఆయనే చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఫోటో వస్తుంది దాని నుంచి ఇట్లా ఇలా జేబులో చేపెట్టి ఇలా ఏదో, దాని ఉద్దేశం ఏంటి? కాదు కాదు అది కాదు, టైం వచ్చింది ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు నాకు తెలిసి. నెక్స్ట్ ఆ పెద్ద సినిమా మంత్రుడన్నా పెద్ద హీరో మీరేనా? డౌట్ కాదు. అండ్ శ్రీరామ్ తమ్ముడు తన ఈ సినిమాలో హీరోగా చేశాడు. ఇది ఐ థింక్ ఇప్పుడు వస్తాడు తను ఆల్రెడీ సాఫ్ట్వేర్ బ్లూస్ అని ఇప్పుడు మది అని ఇప్పుడు ఈ సినిమాతో తను ఒక కమర్షియల్ హీరోగా తను ఈ సినిమాతో రాబోతున్నాడు. చాలా బాగా చేశాడు తను, అంటే తనకి అంటే ఇప్పుడు తను వస్తున్న టైంలో అతనికి చెప్పాలంటే ఇది చాలా పెద్ద క్యారెక్టర్, అంటే హెవీ ఎమోషన్స్ లైక్ కమర్షియల్గా ఫైట్స్ ఉన్నాయి, లవ్, రొమాన్స్ బాగానే చేశాడు అనుకుంటా వేరే విషయం. సో ఇవన్నీ సమపాళ్ళలో బాగా చేసి బాగా మెప్పించాడు. ఇప్పుడు హీరోలు చాలామంది ఒక మీడియం రేంజ్ సినిమాలు హీరో దొరకట్లేదు అని వెతికే నిర్మాత దర్శకులకి అతను ఒక మంచి హీరో అవుతాడు గేమ్ డెఫినెట్గా సినిమా ద్వారా. ద టూ బ్యూటిఫుల్ గర్ల్స్ ఎల్సా అండ్ సూపర్శ్రీ. ఎల్సా చాలా మోస్ట్ గ్లామరస్గా ఈ సినిమాలో, అంటే లైక్ తన పాటల విషయంలో కానీ తను ఒక పబ్లిగా హీరోతో ఉండే కాంబినేషన్స్ ఇవన్నీ చాలా బ్రిలియంట్గా చేసింది, చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది స్క్రీన్ వస్తాను.